ప్రవాహ ధర్మాలు ప్రవాహ ధర్మాలు ఇది మనకు అప్ టు ఎయిత్ క్లాస్ వరకు తేలియాడే వస్తువులు ద్రవ వాయు రూప పదార్థాల్లో ఉన్నటువంటి ధర్మాలు ఇలాంటి సబ్ టాపిక్స్ రూపంలో కనబడుతుంది కానీ ఆ సబ్జెక్ట్ అంతా కూడా ప్రవాహ ధర్మాల కిందగా మనం రాసుకోవచ్చు ఆ ప్రవాహ ధర్మాల లోపల మనం ప్రధానంగా నేర్చుకునేటువంటి ప్రవాహాలకు సంబంధించినటువంటి రెండు ప్రత్యేక ధర్మాలు నేర్చుకుంటాం ప్రవాహి అనే పదానికి అర్థాన్ని తీసుకొని కనుక చూస్తే ప్రవహించేటువంటిది ప్రవాహి అంతే ప్రవహించేటువంటిది ప్రవాహి ప్రవహించడము చలించడము రెండిటికి తేడా ఉంటుంది ఒక బంతిని మనం విసిరామనుకోండి నేల మీద ప్రయాణించే ఆ బ్రంతిని తీసుకోండి ఆ బంతి ఎంత వేగంగా చెలిస్తుందో దానిలో ఉన్న ప్రతి ఒక్క కణం అంతే వేగంగా చెల్లిస్తుంది బట్ అదే ఒక కాలువలో ప్రవహించే నీటిని తీసుకుందాం ఆ కాలువలో ప్రవహించే నీటిని గమనించినప్పుడు పై పొర ఎక్కువ వేగంగా దాని కింది పొర ఇంకాస్త కాస్త తక్కువ వేగంగా పోతుంది దాని కింది పొర మరీ కాస్త తక్కువ వేగంగా పోతుంది ఆ వేగం తగ్గిపోతూ 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 కాలువ అడుగు భాగాన్ని దాకే పొర దాదాపు నిశ్చలంగా ఉంటుంది అదే మన చుట్టూ వీచేటువంటి ప్రవాహి ఐ మీన్ గాలి లాంటి వాయురూప పదార్థం ఉంది దాంట్లో కూడా వేరువేరు కణాలు వేరువేరు వేగాలతో చెలిస్తాయి మరి ఇక్కడ ఈ ద్రవరూప పదార్థం యొక్క చలనాన్ని ఇంతకుముందు చెప్పిన వాయురూప పదార్థమైనటువంటి గాలి చలనాన్ని పైన ఉన్న ఘనరూప పదార్థం అయినటువంటి ఒక బంతి చలనాన్ని ఈ మూడింటిని మనం గమనించినప్పుడు ఈ రెండు పదార్థాల్లో ఉన్నటువంటి అణువులు కాస్త స్వేచ్ఛాస్థితిలో ఉంటూ అంటే అణువుల మధ్య బలాలు బలహీనంగా ఉంటూ స్వేచ్ఛాస్థితిలో ఉంటూ అవి ప్రవహించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి అంటే కేవలం అన్ని రకాల ద్రవాల్ని అన్ని రకాల వాయువుల్ని మనం ప్రవాహులుగా చెప్పవచ్చు అంటే ఘన పదార్థాలు ప్రవాహులు కావు ద్రవాలు వాయువుల్ని మాత్రమే ప్రవాహులుగా నిర్వచించవచ్చు మరి ఇలాంటి ప్రవాహ ధర్మాల విషయానికి వచ్చినప్పుడు ఎస్జిటి సిలబస్ పరిధి వరకు కనుక మనం తీసుకుంటే రెండు ప్రధానమైనటువంటి ధర్మాలు నేర్చుకుంటాం ఆ రెండు ప్రధానమైనటువంటి ధర్మాలు దీంట్లో సబ్ టాపిక్స్ లాగా నేర్చుకుంటాం ఒకటి ప్రవాహాలకు సంబంధించినటువంటి డెన్సిటీ సాంద్రత అనేటువంటి ధర్మం రెండవది ప్రవాహాలకు సంబంధించినటువంటి ప్రెజర్ పీడనం అనేటువంటి ధర్మం ప్రెజర్ పీడనం అనేటువంటి ధర్మం ఈ రెండు ధర్మాల్లో ఉన్నటువంటి అంశాలని అప్లికేషన్ల రూపంలో కనుక నేర్చుకుంటే ఆ అప్లికేషన్లకు సంబంధించినటువంటి ప్రిన్సిపుల్స్తో సహా నేర్చుకున్నప్పుడు మన ఎస్జిటి పరిధి వరకు వంద శాతం సరిపోతుంది ఇప్పుడు సాంద్రత అనే అంశం కూడా మనం తిరిగి మళ్ళీ దాంట్లో సబ్ టాపిక్స్ లాగా ఆర్కిమెడిస్ సూత్రాల గురించి నేర్చుకుంటాం ఆర్కిమెడీస్ చెప్పినటువంటి ప్లవన సూత్రాల గురించి నేర్చుకుంటాం సాంద్రత సాపేక్ష సాంద్రత అవి కొలవడానికి ఉపయోగించేటువంటి ధర్మాల గురించి నేర్చుకుంటాం అవి చెప్పడం పూర్తయ్యేసరికి సాంద్రత అనేటువంటి పదం గురించి మనం పూర్తి స్థాయిలో నేర్చుకుంటాం రెండవది పీడనం అనేటువంటి ధర్మాన్ని తీసుకున్నప్పుడు పీడనానికి సంబంధించినటువంటి నిజ జీవితంలో కొన్ని అప్లికేషన్లతో పాటు పాస్కల్ చెప్పినటువంటి అంశాల గురించి నేర్చుకుంటాం దాన్నే పాస్కల్ సూత్రంగా పిలుచుకుంటాం బెర్నోలి అనే శాస్త్రవేత్త చెప్పినటువంటి ప్రవాహ ధర్మాల్లో పీడన ధర్మాలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు నేర్చుకుంటాం ఈ రెండింటిని నిజ జీవితంలో మనం చూస్తున్న సంఘటనల ఆధారంగా చేసుకొని కొన్ని అప్లికేషన్లు నేర్చుకుంటే అది ఎస్జిటి స్థాయి వరకు పరిపూర్ణంగా సరిపోతుంది మరి ఆ ప్రవాహ ధర్మాల్లోపట మొదటి సబ్ టాపిక్ సంబంధించినటువంటి సాంద్రత అనే అంశాన్ని చూద్దాం మొదటగా సాంద్రత అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు నిజ జీవితంలో మనం చేసే అనేక పనులలోపట చూసే అనేక దృశ్యాల్లోపట సాంద్రత అనేటువంటి ధర్మం ఏదో ఒక రూపంలో అప్లికేషన్ లాగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది సాంద్రత అనే పదానికి అర్థాన్ని కనుక తీసుకుంటే ద్రవ్యరాశి బై పరిమాణము మాస్ బై వాల్యూమ్ ద్రవ్యరాశి బై ఘనపరిమాణం అంటే ఎంత స్థలంలో ఎంత ద్రవ్యాన్ని కలిగి ఉందో తెలియజేసే పదం దీంట్లో ఎస్జిటి అంటేనే సోషల్ స్టడీస్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి దీని డెఫినేషను నిర్వచనం అది నేను చెప్పగలుగుతున్నానా లేదా అనేటువంటి భావన కంటే ముందు కాన్సెప్ట్ మీకు అర్థమైందా లేదా అనేటువంటి పదజాలాలు ముందు వినండి ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా డెఫినేషన్ మీరే ఫామ్ చేయగలిగేటువంటి అవకాశం అక్కడ వచ్చేస్తుంది ద్రవ్యరాశి బై ఘనపరిమాణం ఎంత స్థలంలో ఎంత ద్రవ్యముందో తెలియజేసే పదాన్ని సాంద్రత అంటాం సింపుల్ ఇప్పుడు ఈ డస్టర్ ఉంది దీంట్లో ఉన్న ద్రవ్య పరిమాణం దీని ద్రవ్యరాశి ఇది ఎంత స్థలాన్ని ఆక్రమించిందో కూడా చెప్తే దీని సాంద్రత ఈ పెన్ ఉంది దీంట్లో ఉన్న ద్రవ్య పరిమాణం దీని ద్రవ్యరాశి ఇది ఆక్రమించిన స్థలంతో సహా చెప్తే దీని సాంద్రత ఇప్పుడు నేనున్న నా శరీరంలో ఉన్న ద్రవ్య పరిమాణాన్ని నా ద్రవ్యరాశి నేను ఆక్రమించిన స్థలాన్ని కూడా చెప్తే నా సాంద్రత ఒక ఇనప కడ్డీ ఉంది దానిలో ఉన్న ద్రవ్య పరిమాణం దాని ద్రవ్యరాశి అది ఆక్రమించిన స్థలాన్ని బట్టి చెప్తే దాని సాంద్రత ఇక్కడ మీరు ఒక ప్రధానమైన అంశాన్ని గమనిస్తే ఆక్రమించిన స్థలాలు సేమున్నంత మాత్రాన ద్రవ్యం సేముండాలని రూలేమీ లేదు ఈ పదం మళ్ళీ వినండి ఆక్రమించిన స్థలాలు సేమున్నంత మాత్రాన దాని లోపల ఉన్న ద్రవ్యం సమానంగా ఉండాలి అనే షరత్ ఏమీ లేదు నేను ఉదాహరణ చెప్తా జాగ్రత్తగా గమనించండి ఇది ఒక లీటర్ పాత్ర ఇది రెండవ లీటర్ పాత్ర ఇది మూడవ లీటర్ పాత్ర మూడు లీటర్ పాత్రలు లీటర్ పాత్ర అని రాయగానే మీకు అర్థమయ్యేది ఏంటి మూడు సమాన పరిమాణంలో ఉన్నాయి జనరల్గా మన ఇంట్లో ఉన్నటువంటి ఏదో లీటర్ చెమ్ములు కావచ్చు ఇంకేదో బౌల్ తీసుకున్నాం మనం అవి మూడు సమాన పరిమాణంలో ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి మూడు సమాన పరిమాణంలో ఉన్నాయి ఈ మూడింట్లో వేరువేరు పదార్థాలు తీసుకుంటా నేను మొదటి పాత్ర లోపట నీటిని నింపేద్దాం మొదటి పాత్ర లోపల పూర్తిగా నీటిని నింపేద్దాం రెండవ పాత్ర లోపల పూర్తిగా ఆల్కహాల్ను నింపేద్దాం పూర్తిగా ఆల్కహాల్ను నింపేద్దాం మూడవ పాత్ర లోపల పూర్తిగా పాదరసాన్ని నింపేద్దాం మెర్క్యూరీ పాదరసాన్ని నింపేద్దాం మరి మూడు ఒక లీటర్ పాత్రలు ఒక దాంట్లో నీటితో నింపేసినాం ఒక దాంట్లో ఆల్కహాల్తో నింపేసినాం మరో దాంట్లో పాదరసంతో నింపేసినాం ఇప్పుడు ఒక్కసారి వాటి ఎంత ద్రవ్యం ఉంది అనేటువంటి దాని ద్రవ్యరాశిని కనుక మీరు కొలవడానికి ప్రయత్నం చేస్తే ఒక లీటరు పాత్రలో ఉన్న నీరు సుమారు సుమారుగా తీసుకుంటే యావరేజ్గా ఒక కిలోగ్రామ్ ఉంటుంది ఒక లీటరు పాత్రలోని ఆల్కహాల్ తీసుకుంటే సుమారు ఏడు వందల గ్రాములకు సమానంగా ఉంటుంది అంటే వెయ్యి గ్రాముల లోపే ఉంటుంది సుమారు ఏడు వందల గ్రాములు ఉంటుంది కానీ అదే ఒక లీటరు పాత్రలోని పాదరసాన్ని కనుక మీరు మెజర్ చేస్తే అది సుమారు పదమూడు నుండి పద్నాలుగు కిలోగ్రాముల ద్రవ్యరాశిని కలిగి ఉండొచ్చు పదమూడు నుండి పద్నాలుగు కిలోగ్రాములు ఒక చిన్నపిల్లవాడిని ఎత్తినట్టు ఉంటుంది అంటే మీరు గమనించండి మూడు లీటర్ పాత్రలే ఒక లీటర్ పాత్రలోని నీరు సుమారు ఒక కేజీ ఉంటే ఒక లీటర్ పాత్రలోని ఆల్కహాల్ సుమారు కేజీకి తక్కువగా ఉంటే ఒక లీటర్ పాత్రలోని పాదరసం కేజీకి చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ మూడు ద్రవాలు ఒకే స్థలాన్ని ఆక్రమించినప్పటికీ దాని లోపల ఉన్న ద్రవ్యం మాత్రం వేరువేరుగా ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది మూడు ఒక లీటర్ వాల్యూమ్నే ఆక్రమించినాయి ఇప్పుడు దాంట్లో ఉన్న ఒక నీరు మాత్రం సుమారు ఒక కేజీ ఆల్కహాల్ మాత్రం ఒక కేజీ కంటే తక్కువ పాదరసం మాత్రం సుమారు పదమూడు నుంచి పద్నాలుగు కిలోగ్రాములు ఉంది అంటే ఈ అంశాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఒకే స్థలాన్ని ఆక్రమించినప్పటికీ ఒకే ద్రవ్యం ఉండాల్సిన పని లేదు రిలేటెడ్గా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి మరొక ఉదాహరణ లోపట ఒకే ద్రవ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ అవి ఒకే స్థలాన్ని ఆక్రమించే అవకాశం కూడా ఉండదు ఉదాహరణకి కిలో పాదరసం తీసుకోండి సుమారు గింతే స్థలాన్ని ఆక్రమిస్తుంది యావరేజ్గా ఇంతకంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే అవకాశం ఉండదు ఒక కిలో నీటిని తీసుకోండి సుమారు ఇంత స్థలాన్ని ఆక్రమిస్తాయి అదే ఒక కిలో దూది బస్తా తీసుకోండి ఈ రెండింటి కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది ఈ మూడింటిని ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కిలో పాదరసం ఆక్రమించిన స్థలం తక్కువ కిలో నీరు ఆక్రమించిన స్థలం దానికంటే ఎక్కువ కిలో దుది వస్తా ఆక్రమించిన స్థలం ఈ రెండింటికంటే ఎక్కువ అంటే ఈ ఉదాహరణను బట్టి మీకేమర్థమవుతుంది ఒకే ద్రవ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఒకే స్థలాలు కలిగిలేవు ఇక్కడ ఒకే స్థలాలు ఆక్రమించినప్పటికీ ఒకే ద్రవ్యాన్ని కలిగిలేవు అంటే ఈ రెండు ఉదాహరణలు బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఎంత స్థలంలో ఎంత ద్రవ్యం ఉండాలి అన్నది పదార్థ లక్షణాన్ని బట్టి మాత్రమే ఉంటుంది మరి ఆ ఎంత స్థలంలో ఎంత ద్రవ్యం ఉంటుందో తెలియజేసే పదాన్ని సాంద్రతకి నిర్వచనంగా తీసుకోవడం జరుగుతుంది మీకు నేను కొన్ని విలువలు ఇక్కడ రాస్తాను జాగ్రత్తగా గమనించండి ఆ విలువలతో మనకు వంద శాతం పని లేకున్నా ఆ విలువల్ని బట్టి సాంద్రత అనేటువంటి పదం మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఒకే స్థలాన్ని ఆక్రమించిన ఒక ఐదారు పదార్థాల గురించి నేను ఇక్కడ రాస్తా జాగ్రత్తగా గమనించండి నీటి సాంద్రత విషయానికి వచ్చినప్పుడు వన్ గ్రామ్ ఫర్ సీసీ ఉంటుంది సీసీ అంటే ఒక ఘనపు సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్ పొడవు ఒక సెంటీమీటర్ వెడల్పు ఒక సెంటీమీటర్ ఎత్తు ఒక సెంటీమీటర్ ఉన్నటువంటి చిన్న భాగం ఒక గనపు సెంటీమీటర్ ఘనపరిమాణంలో ఉన్న నీరు సుమారు ఒక గ్రామ్ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది మరి అదే ఘనపు సెంటీమీటర్ ఘనపరిమాణంలో ఉన్న మరొక నాలుగైదు పదార్థాలను ఇక్కడ గమనిస్తే చూడండి అదే ఘనపు సెంటీమీటర్ ఘనపరిమాణంలో ఉన్నటువంటి మంచు సాంద్రత కనుక తీసుకుంటే సుమారు జీరో పాయింట్ నైన్ గ్రామ్ పర్ సిసి ఉంటుంది సుమారు అదే ఘనపు సెంటీమీటర్లో ఉన్నటువంటి కిరోసిన్ సాంద్రతను కనుక మీరు గమనిస్తే అదే ఘనపు సెంటీమీటర్లో ఉన్న కిరోసిన్ సుమారు జీరో పాయింట్ ఎయిట్ గ్రాములు ఉంటుంది పర్ సిసికి ఒక గనపు సెంటీమీటర్కి మరి అదే జీరో పాయింట్ ఎయిట్ గ్రాములు ఉన్నటువంటిది కిరోసిన్ ఒక గనపు సెంటీమీటర్లో మరి అదే ఘనపు సెంటీమీటర్లో ఉన్నటువంటి ఆల్కహాల్ కనుక తీసుకుంటే అది నియర్లీ జీరో పాయింట్ సెవెన్ గ్రామ్ ఫర్ సిసి ఉంటుంది ఒక గనపు సెంటీమీటర్ ఘన పరిమాణంలో ఉన్నటువంటి ఆల్కహాల్ సుమారు జీరో పాయింట్ సెవెన్ గ్రాముల ద్రవ్యరాశిని కలిగి ఉండడం జరుగుతుంది మరి అదే ఒక ఘనపు సెంటీమీటర్ ఘనపరిమాణంలో ఉన్న పాదరసాన్ని గనుక తీసుకుంటే సుమారు పదమూడు పాయింట్ ఆరు గ్రాములు ఉంటుంది పర్సీసీ ఇక్కడ ఈ పదార్థాలన్నీ జాగ్రత్తగా గమనించండి అన్నీ ఒకే గనపు సెంటీమీటర్ ఘనపరిమాణం కానీ దాంట్లో ఉన్న పదార్థాల ద్రవ్యరాశులు వేరుగా ఉన్నాయి గమనించండి కానీ అదే ఒక ఇనుప కడ్డీని తీసుకోండి ఒక ఇనుప కడ్డీని తీసుకోండి ఒక గనపు సెంటీమీటర్ ఘనపరిమాణంలో ఉన్న ఇనుము సుమారు ఎనిమిది గ్రాముల ద్రవ్యరాశిని కలిగి ఉండడం జరుగుతుంది మరి ఇక్కడ కనిపించే ఈ పదార్థాలన్నీ కూడా ఆక్రమించిన స్థలాలన్నీ కూడా సేమ్ అంటే అన్నీ ఒక ఘనపు సెంటీమీటర్ ఘన పరిమాణాన్ని ఆక్రమించినాయి బట్ దాంట్లో ఉన్న ద్రవ్యరాశులు వేరువేరుగా ఉన్నాయి గమనించండి అట్లా పదార్థం ఎంత స్థలంలో ఎంత ద్రవ్యాన్ని కలిగి ఉందో తెలియజేసే పదాన్ని మనం సాంద్రతకి నిర్వచనంగా తీసుకోవడం జరుగుతుంది మరి దీన్ని బట్టి అర్థమవుతుంది వేరువేరు పదార్థాలకు సాంద్రతలు వేరువేరుగా ఉంటాయన్న విషయం అర్థమవుతుంది వేరువేరు పదార్థాలకు సాంద్రతలు వేరువేరుగా ఉండడం జరుగుతుంది ఈ సాంద్రత మీద అధికంగా ప్రయోగాలు చేసినటువంటి ఒక వ్యక్తి ఇది చెప్పబోయే టాపిక్లో మరింత విపులంగా పూర్తిగా నేర్చుకోవడం జరుగుతుంది ఆర్క్యమెడిస్ అనేటువంటి వ్యక్తి అతను చెప్పినటువంటి కొన్ని వింత అంశాల గురించి కనుక మనం ఇక్కడ చూస్తే ఒక చిన్న ప్రశ్నను మనం నిజ జీవితంలో జరిగేటువంటి సంఘటనను కనుక మనం గమనిస్తే ఒక పొడగాటి నీటి తొట్టి తీసుకోండి ఒక పొడగాటి నీటి తొట్టి తీసుకొని ఈ తొట్టి నిన్న పూర్తి స్థాయిలో నీటితో నింపేసేయండి పూర్తి స్థాయిలో నీటితో నింపేసేయండి ఆ నీటి తొట్టిలో కిలో ఇనప గోలాన్ని తీసుకొచ్చి పడేయండి ఒక కిలో ఇనప గోళాన్ని తీసుకొచ్చి పడేస్తే అది పూర్తిగా మునిగిపోవడాన్ని గమనిస్తాం ఇప్పుడు దీంట్లో సోషల్ స్టడీస్ వాళ్ళని కనుక నేరుగా క్వశ్చన్ అడిగితే నీటిలో ఇనుపగోళం మునిగింది కారణం ఏంటి అంటాడు ఇది రెండు వేల పద్నాలుగు డిఎస్సి లోపల ఏపీ డిఎస్సి లోపల అడిగినటువంటి క్వశ్చన్ ఇది నీటిలో ఇనపగోళం మునిగింది కారణం ఏంటి అని అడిగింది అనగానే ఒక సోషల్ క్యాండిడేట్ ఏమంటాడు సార్ బరువైంది కాబట్టి మునిగింది అనేటువంటి భావన మది నుంచి వస్తుంది ఇమీడియట్గా సబ్జెక్టు పరిచయం లేనటువంటి వ్యక్తి బరువైంది కాబట్టి మునిగింది అనేటువంటి మాట బయటకు వస్తుంది అతనన్న ఈ పదమే కనుక కరెక్ట్ అనుకుంటే నేను మరొక రెండు పదార్థాలు తీసుకొచ్చి దీంట్లో వేస్తాను కరెక్ట్ ఒక కిలో బరువు ఉన్నటువంటి థర్మకోల్ షీట్ లేదా ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చేసి మూటగట్టండి ఆ ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చేసి కరెక్ట్ ఒక కేజీ జోకి మూటగట్టండి కిలో ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో పడేయండి ఆ కిలో ఎండిపోయిన కర్రలు పూర్తిగా నీటిలో తేలుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉండడం జరుగుతుంది ఇప్పుడు మరొకటి చేయండి అదే టబ్బులకేళి రెండు మగ్గుల నీళ్లు బయటికి తీయండి అదే వెళ్ళి రెండు మగ్గుల నీళ్ళు బయటికి తీసి కరెక్ట్ ఒక కేజీ వాటర్ జోకి ఒక ప్యాకెట్లో కట్టండి కరెక్ట్ ఒక కేజీ వాటరు ప్యాకెట్లో జోకి సీల్ చేసేయండి ఆ కేజీ నీళ్ళ ప్యాకెట్ తీసుకొచ్చి ఇదే నీళ్ళల్లో వేయండి ఇప్పుడు మీరు గమనించే వింతేంటంటే ఇనుపగోళంలాగా మునగదు బెండు ముక్కల్లాగా తేలదు మధ్యలో కలిసిపోయి వేలాడుతూ ఉండడాన్ని చూస్తారు మరి ఇక్కడ మునిగిపోయిన ఇనుము ఒక కిలోనే తేలుతున్న కర్రలు ఒక కిలోనే వేలాడుతున్న నీళ్ళ ప్యాకెట్ ఒక కిలోనే మూడు ఒక కిలోనే ఉన్నప్పటికీ మూడు మూడు రకాలుగా ప్రవర్తించినవి గమనించండి ఇది మాత్రమే కాదు ఇంకొక నాలుగవ వింత కూడా మీకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది బయట మార్కెట్లో ఐస్ క్యూబ్స్ అమ్ముతూ ఉంటారు కరెక్ట్ ఒక కేజీ మంచు ముక్క జోకి పట్టుకొని రండి ఆ కిలో మంచు ముక్కను తీసుకొచ్చేసి ఇదే నీటిలో పడేసేయండి కిలో మంచు ముక్కను తీసుకొచ్చేసి ఇదే నీటిలో పడేసేయండి అప్పుడు మీరు గమనించే వింత ప్రవర్తన ఏంటి అంటే ఆ కిలో మంచు మంచుముక్క ఇనపగోళంలాగా మునగదు బెండు ముక్కల్లాగా తేలదు నీళ్ళ ప్యాకెట్లాగా కలిసిపోదు కొంత భాగం మునిగి కొంత భాగం తేలుతూ ఉంటుంది గమనించండి ఈ లెస్సను పూర్తయ్యేసరికి ఎంత భాగం మునిగి ఉంటుంది ఎంత భాగం తేలి ఉంటుందో కూడా మీరే లెక్కించగలిగే అవకాశం ఉంటుంది సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తే మంచు మొత్తాన్ని పది భాగాలుగా చేస్తే పదింట్లో తొమ్మిది భాగాల మంచు ముక్క నీటిలో మునిగి ఉండి మిగిలిన ఒక భాగం మంచు ముక్క మాత్రమే పైకి తేలుతూ ఉంటుంది మంచు మొత్తాన్ని పది భాగాలు చేస్తే తొమ్మిది భాగాల మంచు ముక్క నీటిలో మునిగి ఉండి ఒక భాగం మంచు ముక్క మాత్రమే పైకి తేలుతూ ఉంటుంది ఈ విషయాన్ని బట్టి మీకు అర్థమైపోతూ ఉంది మునగడానికి తేలడానికి బరువులకు ఏ సంబంధం లేదు ఒక ప్రవాహిలో ఒక పదార్థం మునగడానికి తేలడానికి బరువులకు ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ మునగడానికి తేలడానికి బరువులకే గనక సంబంధం ఉంటే ఇక్కడ నాలుగు ఒక కిలోగ్రాములు ఉన్నాయే మెజర్ జీస్ తీసుకున్నాం కానీ నాలుగు నాలుగు విధాలుగా ప్రవర్తించినవి గమనించండి ఒకవేళ మునగడానికి తేలడానికి బరువులకే గనుక సంబంధం ఉంటే నిజ జీవితంలో మీరు గమనిస్తూ ఉంటారు యాభై మందిని ఎక్కించుకెళ్లే పడవ మాత్రం నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది యాభై మందిని ఎక్కించుకెళ్లే పడవ మాత్రం నీళ్ళలో తేలుతూ ఉంటుంది కానీ పడవ కొట్టిన చిన్న మేక తీసి నీళ్ళల్లో వెళ్తే మునుగుతుంది పడవ కొట్టిన చిన్న మేకు తీసి నీళ్ళల్లో అయితే మునుగుతుంది ఇప్పుడు ఈ చిన్న ఉదాహరణను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక గ్రాము సుమారు ఒక గ్రాము బరువు ఉన్న ఇనుప మేకు నీటిలో మునిగి దానికంటే వేల రెట్లు బరువైన పడవ మాత్రం యాభై మందిని ఎక్కించుకున్నప్పటికీ పైన తేలుతూ ఉంది ఆ చిన్న పాయింట్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మునగడానికి తేలడానికి బరువులకు ఏ సంబంధం లేదు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఆర్కొమెడిస్ చెప్పినటువంటి అనేక ధర్మాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ఆర్కొమెడిస్ సూత్రం సందర్భం వచ్చినప్పుడు దాని చరిత్ర మొత్తం నేర్చుకుంటాం కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం చూడండి ఈ సాంద్రతపై ఆధారపడి మాత్రమే మునగడం తేలడం వేలాడడం ప్రవర్తించడం అనేటువంటిది ఉంటుంది సాంద్రతపై ఆధారపడి మాత్రమే వేటి సాంద్రత ప్రవాహి సాంద్రత పదార్థ సాంద్రత అంటే ఏ ప్రవాహిలో మునుగుతుంది ఏ పదార్థం మునుగుతుంది ఆ రెండింటి సాంద్రతల వ్యత్యాసమే ఆ పదార్థం మునగడానికైనా తేలడానికైనా ప్రవర్తించడానికైనా ప్రధాన కారణంగా తీసుకుంటాం దాంట్లో మీరు ఒకటే పాయింట్ గుర్తుంచుకోండి ఎందుకు ఏమిటి ఎలా అనేది కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించకపోతేనే అవసరానికి ఉపయోగపడుతుంది గుర్తుంచుకోండి దాంట్లో ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి పదార్థం ఏ ద్రవంలో అయినా కూడా అడుక్కుపోవడం జరుగుతుంది ప్రవాహిలో ఒక పదార్థాన్ని వేసినప్పుడు ఆ ప్రవాహి కంటే ఎక్కువ సాంద్రత ఉన్న ఏ వస్తువు అయినా దాంట్లో అడుక్కుపోవడం జరుగుతుంది ఆ ప్రవాహి కంటే లో డెన్సిటీ ఉన్న ఏ పదార్థమైనా దాంట్లో పైకి తేలుతూ ఉండడం జరుగుతుంది సింపుల్ లాజిక్ మీరు ఆ సాంద్రతల యొక్క విలువలతో పనిలేదు కానీ ఆ మాటను గుర్తుంచుకోండి ఒక ప్రవాహిలో ఒక పదార్థాన్ని వేసినప్పుడు ఆ ప్రవాహి కంటే ఎక్కువ సాంద్రత కలిగిన ప్రతి వస్తువు దాంట్లో అడుక్కుపోతుంది ఆ ప్రవాహి కంటే తక్కువ సాంద్రత కలిగిన ప్రతి వస్తువు దాంట్లో పైకి తేలుతుంది ఆ ప్రవాహి సాంద్రత పదార్థ సాంద్రతల మధ్య ఉన్న వ్యత్యాసమే ఆ పదార్థం యొక్క ప్రవర్తనకు ప్రధాన కారణమవుతుంది నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం నిజ జీవితంలో గమనిస్తూ ఉంటాం నీటిలో మునిగినటువంటి మంచినీటిలో మునిగినటువంటి కోడిగుడ్డు ఉప్పు నీటిలో తేలుతూ ఉంటుంది నీటిలో మునిగినటువంటి ఇనపగోళం పాదరసంలో పైకి తేలుతూ ఉంటుంది నీటిలో తేలుతున్న మంచు ముక్క ఆల్కహాల్లో మాత్రం అడుక్కుపోతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మునిగేటి అన్నీ అన్నింటిలో మునుగుతాయని అర్థం కాదు అదేవిధంగా తేలేటి అన్నీ అన్నింటిలో తేలుతాయని అర్థం కాదు ఈ నాలుగైదు ఎగ్జాంపుల్స్ని బట్టి ఏది దేంట్లో మునుగుతుంది దేంట్లో తేలుతుంది వన్ మినిట్లో మీకు అర్థమైపోతుంది చూడండి ఇప్పుడు ఉదాహరణకు నీటిలో మంచు ముక్కను వేసినాం ఇది గమనిస్తే నీటిలో మంచు ముక్కను వేసినప్పుడు నీటితో పోల్చినప్పుడు మంచు సాంద్రత తక్కువ కాబట్టి తేలుతూ ఉంటుంది మరి అదే నీటిలో ఇనుప గోళాన్ని వేసినాం అదే నీటిలో ఇనపగోళాన్ని వేసినాం మనం నీటితో పోల్చుకున్నప్పుడు ఇనుము సాంద్రత ఎక్కువ ఎక్కువ సాంద్రత ఉన్నది కాబట్టి ఆ ఇనుపగోళం అడుక్కుపోతుంది మరొకటి చూడండి నీటిలో ఇనుపగోళం సాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి అడుక్కుపోతాను కానీ అదే ఇనుపగోళాన్ని పాదరసంలో పడేసి చూడండి అదే ఇనుపగోళాన్ని పాదరసంలో పడేసి చూడండి ఒక తొట్టిలో పాదరసాన్ని తీసుకొని ఆ పాదరసంలో ఇనుపగోళాన్ని పడేయండి కంప్లీట్గా పైకి తేలుతూ ఉంటుంది అంటే నీటిలో మునిగిన ఇనుపగోళం పాదరసంలో పైకి తేలుతాను చూడండి అంటే పాదరసంతో పోల్చుకున్నప్పుడు ఇనుము సాంద్రత తక్కువ కాబట్టి ఆ పాదరసంలో ఇనుము పైకి తేళ్తాను నీటితో పోల్చుకున్నప్పుడు ఇనుము సాంద్రత ఎక్కువ కాబట్టి నీటిలో అడుక్కుపోతాను అదే నీటిలో కిరోసిన్ పోసినం అనుకోండి నీటిలో కిరోసిన్ అనుకోండి నీటితో పోల్చినప్పుడు కిరోసిన్ సాంద్రత తక్కువ కాబట్టి పైకి తేలుతుంది ఇట్లా మునగడానికైనా తేలడానికైనా వాటి సాంద్రతల మధ్య వ్యత్యాసమే ప్రధాన కారణమైతే తప్ప వాటి బరువుకు మునగడానికి తేలడానికి ఎలాంటి సంబంధం ఉండదు అది సాంద్రత అనే పదాన్ని బట్టి మనకు సులభంగా అర్థమైపోతూ ఉంటుంది మరి ఈ పదార్థ సాంద్రతను బట్టి పదార్థాల యొక్క సాపేక్ష సాంద్రతను మనం అంచనా వేయవచ్చు రిలేటివ్ డెన్సిటీ అంటూ ఉంటారు సాపేక్ష సాంద్రత ఆ సాపేక్ష సాంద్రతను మనం అంచనా వేయవచ్చు ఏ పదార్థం యొక్క సాపేక్ష సాంద్రత మనకు కావాలన్నా రిలేటివ్ డెన్సిటీ మనకు కావాలన్నా నీటి సాంద్రతను ప్రామాణికంగా చేసుకొని మెజర్ చేస్తాం గుర్తుంచుకోండి పదార్థ సాంద్రతకి నాలుగు డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి సాంద్రతకు మధ్య గల నిష్పత్తి మళ్ళీ వినండి పదార్థ సాంద్రతకి నాలుగు డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి సాంద్రతకి ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి ఎందుకు నాలుగు డిగ్రీ సెల్సియస్ వద్దనే తీసుకుంటారు అంటే నాలుగు డిగ్రీ సెల్సియస్ వద్ద నీటికి గల సాంద్రత అత్యధికం అది ఇంతకుముందే రాయించుకున్నాం వన్ గ్రామ్ పర్ సిసి ఉంటుందండి ఆ నాలుగు డిగ్రీ సెల్సియస్ వద్ద నీటికి గల సాంద్రత అత్యధికం దాన్ని ప్రామాణికంగా చేసుకొని ఇతర పదార్థాల సాపేక్ష సాంద్రతను మనం అంచనా వేసుకోవడం జరుగుతుంది ఆ సాపేక్ష సాంద్రత కావాలి అంటే పదార్థ సాంద్రతను నీటి సాంద్రత చేత భాగించేస్తే సరిపోతుంది మరి ఏ ద్రవం యొక్క సాపేక్ష సాంద్రతను మనం మెజర్ చేయాలన్నా ఈ పదం గుర్తుంచుకోండి హైడ్రోమీటర్ ఉపయోగిస్తూ ఉంటారు హైడ్రోమీటర్ హైడ్రోమీటర్ దీన్ని మరీ రెండవసారి కూడా నేను పలుకుతూ చెప్పడానికి కారణం ఏంటి అంటే హైగ్రోమీటర్ అని కూడా ఉంటుంది రిలేటెడ్గా హైగ్రోమీటర్ అని కూడా ఉంటుంది బట్ హైగ్రోమీటర్ అనేది దీనికి సంబంధించింది కాదు అది ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం తేమను కొలవడానికి వాడేటువంటి పరికరం ఐగ్రోమీటర్ జి వస్తుంది రిలేటెడ్ పదాలు వచ్చినప్పుడు మనం ఒక్కసారి కంపేర్ చేసి గుర్తుంచుకుంటే రేపు ఎగ్జామ్ హాల్లో ఏబీసీడీలో రెండు పదాలు ఒకే విధంగా కనిపించినా సందిగ్ధం లేకుండా ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్పింది హైడ్రోమీటర్ హైడ్రోమీటర్ అనేది సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం కానీ హైగ్రోమీటర్ మీరు ఎక్కడో జనరల్ స్టడీస్లో చదివి ఉంటారు అది ఆర్ద్రతను తేమను కొలవడానికి ఉపయోగించే పరికరంగా తీసుకుంటాం సరే దీన్ని సందర్భం వచ్చినప్పుడు మనం చర్చించుకుంటాం కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే హైడ్రోమీటర్ ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం మరి ఈ సూత్రాన్ని బట్టి చెప్పండి అక్కడ సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ఏంటి అంటాడు క్వశ్చన్ సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ఏంటి అంటాడు అనగానే మీరు సులభంగా గుర్తించగలగాలి దానికి ఎలాంటి ప్ర ప్రమాణాలు ఉండవు ఎలాంటి ప్రమాణాలు ఉండవు కారణం ఏంటి అంటే లవహారాలు ఒకే భౌతిక రాశులు లవహారాలు ఒకే భౌతిక రాశులు పైన లవంలో సాంద్రతే కింద హారంలో సాంద్రతే లవహారాలు ఒకే భౌతిక రాశులు కాబట్టి సాపేక్ష సాంద్రతకు ఎలాంటి ప్రమాణాలు ఉండవు బట్ సాంద్రతకు ప్రమాణాలు ఉంటాయి మరి ఆ సాంద్రతకు ఉన్నటువంటి ప్రమాణాలు కూడా మిమ్మల్ని సందిగ్ధంలో పడేసేలా ఉంటే ఆ పాయింట్ గుర్తుంచుకోండి సాంద్రతకి ప్రమాణం ఏంటి అని అడిగిండి అనుకోండి క్వశ్చన్ సాంద్రతకి ప్రమాణం ఏంటి అని అడిగినప్పుడు ఆ సాంద్రతకి ప్రమాణాలు అన్నప్పుడు కాస్త మీరు కన్ఫ్యూజ్ అయ్యే పదాలు కనబడతా ఉంటాయి చూడండి జనరల్గా సాంద్రతకు నేను ఇంతకుముందు చెప్పిన డెఫినేషన్ ఏంటి ద్రవ్యరాశి బై ఘనపరిమాణం మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీగా చెప్పినాం దీని ప్రమాణాలు ఒక్కసారి వ్యవహారాన్ని బట్టి ఇక్కడ రాయొచ్చు చూడండి ద్రవ్యరాశికి ఉపయోగించే ప్రమాణం గ్రాములు ఘనపరిమాణానికి వాడే ప్రమాణం సెంటీమీటర్ క్యూబ్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది సాంద్రతకు వాడే ప్రమాణంగా చెప్పవచ్చు కానీ అన్ని వేళల్లో మనకి గ్రాములు ఉపయోగకరంగా ఉండదు అది చిన్న ప్రమాణం అయిపోయినప్పుడు దాన్ని గుణించగా వచ్చిన గుణిజ ప్రమాణాలే ఉపయోగకరంగా ఉంటాయి అప్పుడు మనం మరి కాస్త పెద్ద ప్రమాణం వాడాల్సి వచ్చినప్పుడు కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ను కూడా దీనికి ప్రమాణంగా వాడచ్చు వినండి సాంద్రతకి ప్రమాణమైతే గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ వాడచ్చు కేజీ ఫర్ మీటర్ క్యూబ్ వాడచ్చు ఇక్కడ నేను ఒక చిన్న ప్రశ్న వేస్తే మీరు దానికి సమాధానం చెప్పండి ఆ చిన్న ప్రశ్నకు మీరు సమాధానం గమనిస్తే ఒక కేజీ ఫర్ మీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్డ్ డాష్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ అని క్వశ్చన్ ఇచ్చాడు ఒక కేజీ ఫర్ మీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ డాష్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏలో పట్ట వన్ థౌజండ్ అనిచ్చిండి బిలో పట్ట వన్ హండ్రెడ్ అనిచ్చిండి సిలో పట్ట టెన్ అనిచ్చిండి డిలో పట్ట వన్ బై థౌజండ్ అనిచ్చిండి క్వశ్చన్ మళ్ళీ వినండి కేజీ ఫర్ మీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ డాష్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నది క్వశ్చన్ దాన్ని చూడగానే ఇమీడియట్గా ఒక సోషల్ క్యాండిడేట్ గుర్తొచ్చేది ఏంటి అంటే మళ్ళీ వినండి ఒక సోషల్ క్యాండిడేట్ గుర్తొచ్చేది ఏంటి అంటే కిలోగ్రామ్ అనగానే వెయ్యి గ్రాములు గుర్తొస్తుంది ఎందుకంటే అరకిలో బాటు మీద ఐదు వందల గ్రాములు అని రాసి ఉంటుంది కిలోగ్రామ్ అనగానే వెయ్యి గ్రాములు గుర్తొత్తుంది ఈ కేజీ కనబడుతుంది ఆ గ్రాములు కనబడుతుంది కాబట్టి ఇక్కడ థౌజండ్ కావచ్చు అనుకుంటాం అప్పుడు ఏ థౌజండ్ ఆన్సర్గా పెట్టేస్తాం ఇంటికి వచ్చిన తర్వాత మీరు క్లియర్గా చూసుకుంటే మనం తప్పుడు ఆన్సర్ను అప్పుడు గుర్తుపట్టగలిగే అవకాశం ఉంటుంది కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళ కిలోగ్రామ్కు వెయ్యి గ్రాములు గుర్తొచ్చేసి ఏ ఆన్సర్గా పెట్టిండ్రు కానీ అదే సైన్స్ వాడు కాస్త థింక్ చేసి ఆలోచించి వాడిచ్చే సమాధానం ఏంటి అంటే వన్ థౌజండ్ కాదు వన్ బై థౌజండ్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది ఇదేవి రివర్స్ కాదు మళ్ళీ వినండి కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ కాదు వన్ బై థౌజండ్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది ఇది కాస్త మీకు వింతగానే అనిపిస్తుంది సోషల్ వాళ్ళకి కిలోగ్రాముకు గ్రాములు అంటే వెయ్యి గ్రాములు కదా మరి అక్కడ ఒకటి బై వెయ్యి గ్రాములు వేసిండు అనేటువంటి సందేహం సోషల్ వాళ్ళకి వస్తుంది బట్ ఒక్కసారి మీరు చేసే ఎస్జిటి మ్యాథమెటిక్స్ ప్రిన్సిపుల్స్తో పోల్చుకుంటే ఇది పెద్ద పెద్ద లెక్కలేమీ కాదు వన్ స్టెప్లో వచ్చే చిన్న ప్రాబ్లం మీరు దీన్ని ఒక్కసారి గమనించండి కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అంటే గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చి చూడండి కిలోగ్రాముకు వెయ్యి గ్రాములు అని తెలుసు మనకు ఆల్రెడీ కిలోగ్రాముకు వెయ్యి గ్రాములు అని తెలుసు బై మీటర్ క్యూబ్ అని ఉంది మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అనగానే మీకు గుర్తొచ్చేది వంద సెంటీమీటర్లు వంద అంటే పది ఘాతం రెండు సెంటీమీటర్లు మరి మీటర్ క్యూబ్ ఉంది కాబట్టి ఓల్ క్యూబ్ అవుతుంది కదా మీటర్ క్యూబ్ ఉంది కాబట్టి ఓల్ క్యూబ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక్కసారి సింప్లిఫై చేస్తే మీకు సులభంగా విషయం అర్థమైపోతూ ఉంటుంది ఒక వెయ్యి అంటే పది ఘాతం మూడు పది ఘాతం రెండు ఓల్ క్యూబ్ అంటే మూడు రెండుల ఆరు పది ఘాతం రెండు ఓల్ క్యూబ్ అంటే మూడు రెండుల ఆరు మీకు మ్యాథమెటిక్స్లో తెలుసు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఓల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్ ఇన్ టు ఎన్ అని రాస్తారు అకార్డింగ్ టు దట్ ప్రిన్సిపల్ మనం ఏం రాయొచ్చు మూడు రెండుల ఆరు పది ఘాతం ఆరు అని రాయొచ్చు ఇప్పుడు ప్రమాణాలు ఏమున్నాయి ఇక్కడ గ్రామ్ బై సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది అంటే వాడు అడిగినటువంటి ప్రమాణాల్లోకి మార్చినాం చూడండి కేజీ ఫర్ మీటర్ క్యూబ్ని గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చినాం మన ఆ డ్యాష్ దగ్గర ఎంత విలువ అన్నది మీకు ఇక్కడ అర్థం కావాలి సింపుల్గా కొట్టేయండి పది గాతం మూడులో ఇక్కడ ఆరులో మూడు పోతే ఇంకా మూడు ఉంటాయి అంటే ఏమొచ్చింది చివరగా మనకి ఒకటి బై వెయ్యి గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది దేని ఈజ్ ఈక్వల్ టు కేజీ ఫర్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ మీకు ఈ మ్యాథమెటికల్ టర్మ్స్ ఇవన్నీ కూడా అర్థమైతే చూడండి అర్థం కాకపోతే నేరుగా ఈ బాక్స్ గుర్తుంచుకున్నా సరిపోతుంది మనకు అవసరానికి ఉపయోగపడేటువంటి బాక్స్ గుర్తుంచుకున్నా సరిపోతుంది అంటే వన్ కేజీ ఫర్ మీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై థౌజండ్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది బట్ దీని రివర్స్లో ఎక్కడైనా వన్ టూ స్టెప్ ప్రాబ్లమ్స్లో మీకు యూజ్ అవుతుంది అదే గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ట్ అయితే వన్ థౌజండ్ కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అవుతుంది గుర్తుంచుకోండి వన్ థౌజండ్ కేజీ ఫర్ మీటర్ క్యూబ్ అవుతుంది గుర్తుంచుకోండి రివర్స్ ఈ థౌజండ్ ఇటు వచ్చేస్తుంది వన్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ కేజీ పర్ మీటర్ క్యూబ్గా తీసుకోవడం జరుగుతుంది ఇట్లా ఈ చిన్న చిన్న ప్రమాణాలు గమనించినప్పుడు దీంట్లో ఉన్నటువంటి వేరియేషన్ ఒకసారి చూస్తే మనం మర్చిపోం కానీ మొదటిసారి చూసినామనుకోండి ఇంతకుముందు అక్కడ పెట్టినట్టుగా కిలోగ్రాముకు వెయ్యి గ్రాములు కాబట్టి ఏ ఆన్సర్గా టిక్ చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక వాక్యాన్ని నేర్చుకోవడం ఎంత ప్రధానమో ఆ నేర్చుకున్న వాక్యం ఏ విధంగా అడుగుతానరో అడుగుతున్న విధానం తెలుసుకోవడం అంతకంటే ఎక్కువ ప్రధానం ఆ అడుగుతున్న విధానమే మీకు అక్కడ మైండ్ రిలాక్సేషన్కు ప్రధాన కారణమే జాబు కొట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఒకటి మాత్రమే కాదు ఇక్కడ ఈ సాంద్రత ప్రమాణాలు నేర్చుకున్నాం మరి ఇలాంటి సాంద్రతపై అధికంగా ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఆర్కమెడిస్ మళ్ళీ వినండి ఇలాంటి సాంద్రతలపై ద్రవాల సాంద్రతలపై అధికంగా ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఆర్కమెడిస్ శాస్త్రవేత్త పేరుది ఆర్కమెడిస్ ఒక రాజ కిరీటంలోని కల్తీని గుర్తించడం కోసం తాను చేసిన ప్రయోగ ఫలితాలే ఆర్కమోడి సూత్రాలుగా మనం వింటూ ఉంటాం ఆ అర్కమెడి చెప్పినటువంటి ఒక అంశం ఏంటి అంటే మొత్తం అతను చెప్పిన సూత్రాల యొక్క ఒక సారం ఏంటి అంటే ఒక పదార్థం ఒక ప్రవాహిలో ఉన్నప్పుడు అది ప్రవర్తించే విధానం అనేది ఆ పదార్థ సాంద్రత ప్రవాహి సాంద్రతలను బట్టి ఉంటుంది అని చెప్పి ఆ పదార్థ సాంద్రత ప్రవాహి సాంద్రతలను బట్టి ఉంటుంది మీకు ఇంతకుముందు కొన్ని ఉదాహరణలు ఇచ్చిన నీటిలో ఇనపగోళం మునుగుతుంది అదే ఇనపగోళం పాదరసంలో తేలుతుంది నీటిలో మంచుముక్క తేలుతుంది అదే మంచుముక్క ఆల్కహాల్లో మునుగుతుంది ఒక కోడుగుడ్డు మంచినీళ్ళలో నీళ్ళల్లో మునుగుతుంది అదే కోడుగుడ్డు ఉప్పు నీటిలో తేల్తాంది అంటే పదార్థం ఒకటే రెండు వేరువేరు ద్రవాల్లో వేరువేరుగా ప్రవర్తిస్తున్నాయి ఈ ప్రవర్తనలకు ప్రధాన కారణం ఆ పదార్థ సాంద్రత ప్రవాగి సాంద్రతల మధ్య ఉన్న వ్యత్యాసమే ఆ ప్రవర్తనలకు ప్రధాన కారణం అని చెప్పిండి ఇది కనుక్కోవడానికి తనకు మొదటగా కారణమైనటువంటి ఒక కథ కూడా మీకు కొత్త టెక్స్ట్ బుక్ల్లో కనబడతా ఉంటుంది పాత టెక్స్ట్ బుక్ల్లో కూడా కనబడుతూ ఉంటుంది బట్ కొత్త టెక్స్ట్ బుక్ల్లో కాస్త వివరంగా కనబడుతూ ఉంటుంది ఆ పాత టెక్స్ట్ బుక్ల ప్రకారం కనుక తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఎక్కువ కొత్త టెక్స్ట్ బుక్ల ప్రకారం కనుక తీసుకున్నట్లయితే అప్లికేషన్లు ఎక్కువ ఆ సబ్జెక్ట్ని రియల్ లైఫ్లో ఎట్లా వాడతానో నిజ జీవితంలో చేసే పనుల్లో చూసే దృశ్యాల్లో వాటిని ఎట్లా గమనిస్తానో అలాంటి భావనలు కొత్త టెక్స్ట్ బుక్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకి సరే ఇప్పుడు ఆర్కిమణి చెప్పినటువంటి అంశాలకు పూర్వం తనకు ఉపయోగపడ్డటువంటి ఒక సంఘటన గురించి మనం టెక్స్ట్బుక్లో కనబడుతూ ఉంటుంది ఒక రాజ కిరీటంలోని కల్తీని గుర్తించడం కోసం తాను చేసిన ప్రయోగ ఫలితాలే ఆర్కిమణి సూత్రాలుగా చెప్పుకుంటాం ఒక కిరీటంలోని కల్తీని గుర్తించడం కోసం తాను చేసిన ప్రయోగ ఫలితాలే ఆర్కిమడి సూత్రాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ కథ మీకు అర్థమవుతుంది అంటే ఒకసారి కాస్త వన్ మినిట్ మీరు ప్రశాంతంగా వెంటే ఒక చక్రవర్తట తనకిష్టమైన ఆకారంలోపట స్వచ్ఛమైన బంగారంతో ఒక కిరీటాన్ని తయారు చేసుకునేట స్వచ్ఛమైన బంగారంతో ఇష్టమైన ఆకారం లోపల ఒక కిరీటాన్ని తయారు చేసుకున్నాడట ఆ కిరీటం ఒక దేవత కోసం అని తయారు చేయించిండట మరి దేవత కోసం తయారు చేయించినప్పుడు ఖచ్చితంగా సెంటిమెంట్ అనేది ఉంటుంది మనలాంటి సాధారణ వ్యక్తికే దేవత కోసం తయారు చేసినప్పుడు సెంటిమెంట్ ఉంటుంది దాన్ని ఎవరు ముట్టుకోవడం ఖరాబ్ చేయడం చేయము కానీ ఒక చక్రవర్తి లాంటి వ్యక్తి దేవత కోసం తయారు చేసిన ఆ కిరీటంలో కల్తీ ఉంది అని సందేహం వచ్చిందట కల్తీ ఉంది అని సందేహం రాగానే దాన్ని ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకెళ్తే కల్తీ ఉందా లేదా చెప్పండి అనగానే వాడు ఏం చేస్తాడు వాడి పరిధిలో వాడు ఏదో మూలకు అరగదీయడమో కరగదీయడమో చేస్తాడు ఇది కల్తీ ఉందా లేదా చెప్తాడు కానీ దేవత కోసం తయారు చేసిన కిరీటం అరగదీయడం కరగదీయడం చేస్తే అది దోషమైపోతుంది అని దాన్ని అరగదీయకుండా కరగదీయకుండా ఖరాబ్ చేయకుండా ఆ బంగారంలో కిరీటంలో కల్తీ ఉందా లేదా చెప్పాలని చెప్పిండట అప్పుడు ఆ దేశంలో ఉన్న అందరికీ సమస్యను అప్పజెప్పినప్పుడు ఎవరికీ సాధ్యం కాలేదట అప్పుడు అదే దేశంలో ఉన్న ఆర్క్రమడీస్కి పనిని అప్పజెప్పినప్పుడు ఎవరైనా చూడండి మనం మదిలో ఏ సమస్య లేనంత వరకు సాఫీగా పనులు చేసుకుంటూ వెళ్తాం ఎప్పుడైతే మన మదిలోకి ఒక సమస్య వస్తుందో చేసే ప్రతి పనిలో దానికి సమాధానం వెతుకుతూ ఉంటాం చేసే ప్రతి పనిలో సమాధానం వెతుకుతూ ఉంటాం ఇప్పుడు న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టిండట అంటే అంతకుముందు ఎప్పుడూ అతను యాపిల్ చెట్టు కింద కూర్చోలేదా అంతకుముందు చాలాసార్లు కూర్చొని ఉంటాడు కానీ ఆ సమయంలో పరిశీలన విధానమే తన పరిశోధనకు ప్రధాన కారణమైంది అట్లే ఇక్కడ యాక్మడిస్ కూడా రాజు తనకు ఆ పనప్పయ్యప్పగానే తను చేసే ప్రతి పనిలో ఈ రాజ కిరీటంలో కల్తీని ఎట్లా గుర్తుపట్టాలి దీన్ని కరగదీయకుండా అరగదీయకుండా ఖరాబ్ చేయకుండా కల్తీ ఎట్లా గుర్తుపట్టాలి అట్లా ప్రతి పనిలో సమాధానం వెతుకుతూ వెళ్ళిండట అప్పుడు ఒకసారి స్నానానికి అని చెప్పేసి ఆ బట్టలు ఇప్పేసి టబ్బులో దూకిండట టబ్బులో ఉన్న నీళ్ళల్లో దూకిండట టబ్బులోని నీళ్ళల్లో దూకగానే నీళ్లు బయటికి పొర్లిపోవడం గమనించిండట ఎట్ ది సేమ్ టైం తన శరీరం కూడా కాస్త తేలుతూ ఉన్నటువంటి భావనను పొందిండట ఇంతకుముందు టబ్బులో దూకినప్పుడు ఇలాంటి భావనే పొంది ఉంటాడు కానీ అప్పుడు ఈ సమస్య లేదు కాబట్టి పరిశీలన ఆ విధంగా ఉండదు ఇప్పుడు ఒక సమస్య మధిలోకి వచ్చింది కాబట్టి ఆ టబ్బులోకి దూకగానే నీళ్లు పొర్లిపోవడం తన శరీరం కాస్త తేలుతో ఉన్నటువంటి భావన కలిగిందట ఆ క్షణంలో తనకు వచ్చిన సందేహం ఏంటట అంటే నాకు పొర్లిపోయిన నీళ్లకు మాత్రమే సంబంధం ఉందా నాకు పొర్లిపోయిన నీళ్లకు మాత్రమే సంబంధం ఉందా లేదా ఇంకెవరైనా వచ్చి దూకినా అని నీళ్ళే పొర్లిపోతాయా మరెవరైనా వచ్చి దూకినా అని నీళ్ళే పొర్లిపోతాయా అలా కాకుండా నాకు పొర్లిపోయిన నీళ్లకు మాత్రమే సంబంధం ఉందా అప్పుడు తనకు వచ్చిన ఆ సందేహ ఫలితమే తను ఆర్క్యుమెడిస్ సూత్రాలు చెప్పడానికి ప్రధాన కారణంగా చెప్పుకుంటూ ఉంటాం అప్పుడు ఇమ్మీడియట్గా ఆర్క్యుమడిస్కి వచ్చిన ఆలోచనతోటి తనకు ఆలోచనతోటి సొల్యూషన్ దొరకగానే యురేకా 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 అని ఆ నగర వీధులు వెంబడి చక్రవర్తి దగ్గరికి పరిగెత్తిండట ఈ కథ తెలియకుండా మీకు టెక్స్ట్ బుక్కుల్లో యురేకా అనే పదం మాత్రం విని ఉంటారు చాలామంది అంటే నేను కనుగొన్నా కనుగొన్నా అని అర్థం ఆ భాషలో అట్లా ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తను ఏం చేసిండట అంటే తను పక్కన ఉండి స్వచ్ఛమైన బంగారంతో పక్కన ఉండి ఆర్కిమెడిస్ ఒక కిరీటాన్ని తయారు చేయించిండట స్వచ్ఛమైన బంగారంతో ఎలాంటి కల్తీ లేకుండా పక్కన ఉండి రజ కిరీటం లాంటి ఒక కిరీటాన్ని అంతే బరువుతోటి స్వచ్ఛమైన బంగారంతో చేయించిండట చేయించేసి ఒక తొట్టి నిండా నీటిని తీసుకున్నాడట ఒక తొట్టి నిండా నీటిని తీసుకొని ఆర్కిమెడిస్ కిరీటాన్ని పడేసి చూసిండట ఆర్కిమెడిస్ కిరీటాన్ని పడేస్తే అప్పుడు ఎంత నీరు పొరలిపోతూ ఉంది ఆ తొట్టి నిండా నీళ్ళు నింపి దాంట్లో కిరీటాన్ని పడేయగానే అప్పుడు నీరేమైతే అది బయటికి పొరిలిపోతుంది అప్పుడు ఎంత నీరు పొరిలిపోతుంది లోపల ఎంత బరువు కోలిపోతుంది అది ఏ విధంగా ప్రవర్తిస్తుంది ఆ ప్రవర్తనను మొత్తం పట్టికలో వేసుకున్నాడట వేసుకొని ఇప్పుడు ఆర్కమడీస్ కిరీటాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ తొట్టిని మొత్తం నీటితో నింపేసి ఇప్పుడు ఆ రాజకిరీటాన్ని పట్టుకొచ్చి ఇదే నీటిలో వేసిండట ఆ రాజ కిరీటాన్ని పట్టుకొచ్చి ఇదే నీటిలో వేసిండట అప్పుడు తన ఆలోచన ఏంటి అంటే రాజకిరీటం కూడా తన కిరీటంలాగా ప్రవర్తిస్తే రెండూ ఒకే సాంద్రతలు కలిగి ఉన్నాయని అర్థం మళ్ళీ వినండి రాజ కిరీటం కూడా తన కిరీటం లాగా అంటే ఆర్కమెడిస్ కిరీటంలాగా ప్రవర్తిస్తే ఆ రెండు ఒకే సాంద్రతలు కలిగి ఉన్నాయని అర్థం ఒకే సాంద్రతలు ఉన్నాయి కాబట్టి ఒకే విధంగా ప్రవర్తించినాయి అప్పుడు ఒకే సాంద్రతలు అంటే ఒకే పదార్థాలు ఒకే పదార్థాలు అంటే ఆర్కమెడిస్ వాడింది స్వచ్ఛమైన బంగారం కాబట్టి రాజకిరీటం కూడా స్వచ్ఛమైన బంగారం అయి ఉంటుంది అని అతని ఆలోచన ఈ ఆలోచనతోటి అప్పుడు తొట్టి నిండా నీళ్ళు నింపేసి రాజకిరీటం పట్టుకొచ్చి ఆ నీళ్ళల్లో వేస్తే రాజకిరీటం ఆర్క్యమడిస్ కిరీటానికి భిన్నంగా ప్రవర్తించిందట రాజకిరీటం ఆర్కమెడిస్ కిరీటానికి భిన్నంగా ప్రవర్తించిందట మరి భిన్నంగా ప్రవర్తించింది అంటే సాంద్రత మారింది అని అర్థం సాంద్రత మారింది అంటే పదార్థం మారింది అని అర్థం పదార్థం మారింది అంటే ఆర్కమెడిస్ కిరీటం ఆల్రెడీ స్వచ్ఛమైన బంగారం కాబట్టి రాజకిరీటం స్వచ్ఛమైన బంగారం కాదు అని అర్థం ఆ వన్ సెకండ్లో రాజ కిరీటంలో కల్తీ ఉందని తీసి పక్కన పెట్టేసిండట ఇట్లా ఒక లోహంలో ఉన్నటువంటి కల్తీని గుర్తించడానికి బంగారంలో ఉన్న కల్తీని గుర్తించడానికి ఈ ఆర్క్యమడిస్ ధర్మాన్ని ఉపయోగించిండట అప్పుడు తను మనకి ఇచ్చినటువంటి ఆర్క్యమడిస్ సూత్రం ఏంటి అంటే ఏ పదార్థమైనా ఒక ప్రవాహిలో మునిగి ఉన్నప్పుడు అది ఖచ్చితంగా కొంత బరువును కోల్పోయినట్లుగా ఉంటుంది ఆ కోల్పోయిన బరువు గురించి ఇక్కడ వివరించి చెప్పిండు తను ఆ కొలిపోయిన బరువు గురించి తను ఇచ్చిన వివరణ ఏంటి అంటే ఒక పదార్థం ఒక ప్రవాహిలో మునిగి ఉన్నప్పుడు అది కొలిపోయినట్లు కనిపించే బరువు పొర్లిపోయిన ప్రవాహి బరువుకు సమానమవుతుందని చెప్పండి అది కొలిపోయినట్లు కనిపించే బరువు పొర్లిపోయిన ప్రవాహి బరువుకు సమానమవుతుందని చెప్పేండి తను చెప్పిన అంశాన్ని ఒక్కసారి మీరు క్లియర్గా చూస్తే తొట్టి నిండా నీటిని తీసుకొని బయట యాభై కేజీల బరువున్న ఒక రాయిని తీసుకొచ్చి ఎగ్జాంపుల్ ఉదాహరణ అనుకోండి యాభై కేజీలో ఐదు కేజీలో ఎంతో ఫిఫ్టీ కేజీస్ బరువు ఉన్నటువంటి ఒక రాయి దాన్ని తీసుకొచ్చేసి ఒక తొట్టిలో నీటిలో పడేసినాం అప్పుడు నీటిలో పడేసినప్పుడు ఇది నీటిలో ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో ఆ స్థలంలో ఉన్న నీరంతా కూడా బయటికి పొర్లిపోవడం జరుగుతుంది అప్పుడు బయటికి పొర్లిపోయినటువంటి నీటిని ఒకసారి కొలవండి బయటికి పొర్లిపోయినటువంటి నీటిని కొలిస్తే అది సుమారు నాలుగు కేజీలు వచ్చింది అనుకోండి ఆ రాయిని తీసుకొచ్చి నీళ్ళలో పడేయగానే నీరు బయటికి పొర్లిపోతుంది ఆ పొర్లిపోయిన నీరు నాలుగు కేజీలు వచ్చింది అప్పుడు ఆర్క్యమడిస్ ఏం చెప్పిండంటే ఈ నాలుగు కేజీల నీరు పొర్లిపోయింది కాబట్టి లోపల వస్తువు నాలుగు కేజీల బరువే కోల్పోతుంది అని చెప్పిండి లోపల వస్తువు నాలుగు కేజీల బరువే కోల్పోతుంది అని చెప్పిండి అప్పుడు లోపల దీని బరువు చూస్తే నలభై ఆరు కేజీలు ఉండడాన్ని గమనించండి నలభై ఆరు కేజీలు ఉండడాన్ని గమనించండి ఆ నలభై ఆరు కేజీలు ఉంది అంటే నాలుగు కేజీలు తగ్గింది ఆ నాలుగు కేజీలకు సమానమైన నీరే పొర్లిపోతుంది అని చెప్పాడు అంటే ఒక వస్తువును ఒక ప్రవాహిలో మునిగించినప్పుడు అది కోలిపోయినట్లు కనిపించే బరువు పొర్లిపోయిన ప్రవాహి బరువుకు సమానమవుతుందని చెప్పాడు ఇక్కడ నాలుగు కేజీల బరువు కోల్పోయింది కాబట్టి నాలుగు కేజీల నీరే పొర్లిపోతుంది ఒకవేళ రెండు కేజీల బరువు కోల్పోతే రెండు కేజీల నీరే పొర్లిపోయిందని అర్థం ఒక కేజీ బరువు కోల్పోతే ఒక కేజీ నీరే పొరలిపోయిందని అర్థం పొరలిపోవడానికి నీరే లేకుండా బయట గాలిలోకి జోక్తే అది అక్కడ ఆ పొరిలిపోయే నీరే లేనప్పుడు కోలిపోయే బరువు ఉండదు కాబట్టి నలభై ఆరు ప్లస్ నాలుగు కలిపితే యాభై కేజీలు వచ్చిందని అర్థం అట్లా అది ప్రవర్తించే విధానం ఈ సాంద్రతలను బట్టి మారిపోతుంది అని అరకుమిడి చెప్పండి అట్లా ఒక పదార్థం ఒక ప్రవాహిలో మునిగి ఉన్నప్పుడు అది కోలిపోయినట్లు కనిపించే బరువు పొర్లిపోయిన ప్రవాహి బరువుకు సమానమైందని చెప్పండి ఇక్కడ మీరు ఒక ప్రధానమైన అంశాన్ని గమనిస్తే బయట గాలిలో యాభై కేజీలు ఉన్నటువంటి రాయి నీటిలో జోకేసరికి సుమారు నలభై ఆరు కేజీలు వచ్చింది అంటే నాలుగు కేజీలు కోలిపోయింది సుమారు దానికి ప్రధాన కారణం పొర్లిపోయినటువంటి నీరు ఆ నీరు లేనటువంటి గాలిలోకి వచ్చినప్పుడు యాభై కేజీలు ఉంది మరి ఇదే ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ వర్తింపజేస్తే ఇక్కడ నీరు కాబట్టి నీ కంటికి కనబడతాను ఇప్పుడు నీరు కాబట్టి మన కంటికి కనబడతాను కానీ అదే ఈ యాభై కేజీల ద్రవ్యరాశి కలిగిన ఈ వస్తువు ఇక్కడ గాలిలో ఉన్నప్పుడు అది గాలి అనే ప్రవాహిని పక్కకు పొర్లిపోయేలా చేసినట్టే కదా ఈ పదం మళ్ళీ ఒకసారి వినండి ఒక తొట్టి నిండా నీటిని తీసుకొని ఆ నీటిలో యాభై కేజీల రాయిని నేసినాం అప్పుడు నీరు పొర్లిపోయింది అన్నది మనం గమనించినాం ఇక్కడ పొర్లిపోయింది నీరు ఆ నీరు మన కంటికి కనబడుతుంది కాబట్టి మదిలో ఎలాంటి సందేహం లేదు బట్ ఇదే ఎగ్జాంపుల్ దీనికి వర్తింపజేయండి గాలికి ఎందుకంటే ప్రవాహ ధర్మాలు ఆర్కమడి సూత్రాలు ద్రవాలకు వాయువులకు రెండింటికి వర్తిస్తాయి కానీ ఒక ద్రవానికే కాదు ఇది ద్రవానికి వర్తింపజేసినాం ఇదే ప్రిన్సిపల్ వాయువులకు వర్తింపజేయండి మరి ఇప్పుడు అదే యాభై కేజీల ఆ రాయి గాలి అనే ప్రవాహిలో ఉన్నది మరి ఆ గాలి అనే ప్రవాహిలో ఉన్నప్పుడు ఇది ఆక్రమించిన స్థలంలో ఉన్న గాలి పక్కకు పొర్లిపోయినట్టే కదా ఇప్పుడు నేను గాలి అనే ప్రవాహిలో నిలబడ్డా నేను ఆక్రమించిన స్థలంలో ఉన్న గాలి నా బాడీలోకి ఏం చొచ్చుకపోలేగా పక్కకు పొర్లిపోయిందిగా అట్లా యాభై కేజీల రాయి గాలిలో ఉన్నప్పుడు అది ఆక్రమించిన స్థలంలో ఉన్న గాలి కూడా పక్కకు పొర్లిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఆ పొర్లిపోయిన గాలి బరువు కనుక సుమారు ఒక కిలోగ్రామ్ అనుకున్నట్లయితే పొర్లిపోయిన గాలి బరువు కనుక సుమారు ఒక కిలోగ్రామ్ అనుకోండి గాలికి కూడా బరువు ఉంటుందని ఎక్కడో ఫోర్త్ క్లాస్లో నేర్చుకున్నారు మీరు ఒక లీటర్ పాత్రలోని గాలి బరువు వన్ పాయింట్ టూ నైన్ గ్రాముల బరువు ఉంటుందట ఒక టేబుల్ మీద లీటర్ పాత్ర పెడితే ఖాళీ పాత్ర కంటికి ఖాళీగా కనబడుతుంది కానీ లోపల గాలి చేత ఆవరించబడి ఉంటుంది ఆ లీటర్ ఖాళీ పాత్రలోని గాలి బరువు సుమారు వన్ పాయింట్ టూ నైన్ గ్రాముల బరువు ఉంటుందట అట్లే ఇక్కడ యాభై కేజీల ఈ వస్తువు గాలిలో ఉన్నప్పుడు అది ఆక్రమించిన స్థలంలోని గాలి పక్కకు పొర్లిపోయినప్పుడు అది సుమారు ఒక కిలోగ్రామ్ అనుకోండి మెజర్మెంట్ పక్కన పెడితే ఒక కిలోగ్రామ్ అనుకోండి ఇప్పుడు ఇదే స్టెప్పు ఏ వాయువు లేనటువంటి ఏ యానకము లేనటువంటి శూన్యంలోకి తీసుకెళ్ళండి ఆ శూన్యంలోకి వెళ్ళినప్పుడు పొర్లిపోయే గాలి కూడా లేదు కాబట్టి గాలి వల్ల కోలిపోయే బరువు కూడా ఉండదు కాబట్టి ఇక్కడ శూన్యంలో దాని బరువు ఎంత ఉంటుంది యాభై కేజీలు ప్లస్ ఒక కేజీ కలిపితే వచ్చిన యాభై ఒక్క కేజీలు శూన్యంలో దాని బరువుగా తీసుకోవడం జరుగుతుంది మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నీటిలో ఒక యాభై కేజీల రాయి నేసినప్పుడు నాలుగు కేజీల నీరు పక్కకు పొరిలిపోయింది లోపల నలభై ఆరు కేజీలే ఉన్నది ఆ నీరు కూడా లేని గాలిలోకి పట్టుకొచ్చినప్పుడు నలభై ఆరు కేజీలు ఉందా నలభై ఆరు కేజీలు ప్లస్ నాలుగు ఉందా ఈ విషయం చూస్తే అర్థమవుతుంది నలభై ఆరు కేజీలు ప్లస్ నాలుగు కేజీలు ఉంది ఆ నీరు కూడా లేనటువంటి గాలిలోకి తీసుకొచ్చినప్పుడు నలభై ఆరు ప్లస్ నాలుగు కలిపితే యాభై కేజీలు ఉన్నది అప్పుడు యాభై ఉంది గాలిలో మరి ఆ పొర్లిపోయిన గాలి కూడా ఒక కేజీ ఉందనుకుంటే ఇప్పుడు మూడో స్టెప్లో అదే అర్కమడి సూత్రం వర్తింపజేస్తే పొర్లిపోయే గాలి కూడా లేదు అనుకున్నప్పుడు గాలి వల్ల కోల్పోయే బరువు కూడా ఉండదు కాబట్టి యాభై ప్లస్ ఒకటి కలిపితే యాభై ఒక్క కేజీలు ఉందని అర్థం ఈ చరిత్ర ఈ సీక్వెన్స్ అంతా మీకు అర్థమైపోయి ఉండకపోతే ఒకే పాయింట్ గుర్తుంచుకోండి సోషల్ స్టడీస్ వాళ్ళు ఒక వస్తువు యొక్క బరువు శూన్యంలోనే అత్యధికంగా ఉంటుంది ఒక వస్తువు యొక్క బరువు శూన్యంలోనే అత్యధికంగా ఉంటుంది ఎందుకంటే శూన్యంలో ఎలాంటి ప్రవాహి ఉండదు శూన్యంలో ఎలాంటి ప్రవాహి ఉండదు నేను జీరో గ్రావిటీ అనట్లేను శూన్యం ఎలాంటి యానకం లేకుండా చేస్తే దాన్ని శూన్యం అంటారు ఇప్పుడు ఈ గదిలో గాలి కూడా లేకుండా చేస్తే దీన్ని శూన్యం అనవచ్చు అలాంటి శూన్యంలోనే వస్తువుకి ఎక్కువ బరువు ఉంటుంది ఇప్పుడు ఈ శూన్యంలో యాభై ఒక్క కేజీలు ఉంటే యావరేజ్గా ఎగ్జాంపుల్లో గాలిలో యాభై ఉంటే నీటిలో నలభై ఆరు కేజీలు ఉంటే కిరోసిన్లో మరో రకంగా ఉంటే నూనెలో ఇంకో రకంగా ఉంటే ఈ రకంగా వేరువేరు ప్రవాహిలో మునిగి ఉన్నప్పుడు ఆర్కమెడిస్ ధర్మాల ప్రకారం దాని బరువు కూడా వేరువేరుగా ఉంటుంది కారణం ఏంటి అంటే ఆ పొర్లిపోయే ప్రవాహి యొక్క లక్షణాలని బట్టి అది కోలిపోయే బరువు అన్నది ఉంటుంది అది తన స్టేట్మెంట్లోనే కనబడతా ఉంటుంది ఒక వస్తువు ఒక ప్రవాహిలో మునిగి ఉన్నప్పుడు అది కోలిపోయినట్లు కనిపించే బరువు పొర్లిపోయిన ప్రవాహి బరువుకు సమానం అంటే ఏ ప్రవాహిలో ఉన్నా కొంత ప్రవాహి పొర్లిపోతుంది పొర్లిపోవడం వల్ల బరువు కోల్పోతుంది అనేదే ఆ విషయం యొక్క ప్రధాన అంశం మరి అలాంటప్పుడు ఏ ప్రవాహీ లేనటువంటి శూన్యంలో ఖచ్చితంగా అది ఎక్కువ బరువు ఉండేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని ప్రధానంగా చేసుకొని జనరల్ స్టడీస్లో రెండు మూడు సార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి ఒక క్వశ్చన్ నేను ఇక్కడ అడుగుతా మీరు సమాధానం చెప్పండి ఇదే ఆర్కమడిస్ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని ఒక కిలో ఇనుపగోళం ఒక కిలో దూది బస్తా నేల మీద ఒక కిలో గింత గింతుంటుంది నేల మీద ఒక కిలో దూది బస్తా గింతుంటుంది మరి అది కిలోనే ఇది కిలోనే కిలో ఇనుము గింత స్థలాన్ని ఆక్రమిస్తే కిలో దూది ఇంత స్థలాన్ని ఆక్రమిస్తుంది వాటిని ఉన్నది ఉన్నట్టుగా శూన్యంలోకి తీసుకొచ్చి మెజర్ చేసినాం వాటిని ఉన్నది ఉన్నట్టుగా శూన్యంలోకి తీసుకొచ్చి కొల్చినాం ప్రశ్న జాగ్రత్తగా వినండి శూన్యంలో కొల్చినప్పుడు కడ్డీ ఎక్కువ బరువు ఉంటుందా దూది బస్తా ఎక్కువ బరువు ఉంటుందా రెండు సమానమైన బరువు ఉంటాయా శూన్యం కావున బరువు సున్నానా శూన్యం కావున బరువు సున్నానా ఈ నాలుగు అంశాల్ని గమనించి మీరు ఒకసారి ప్రశ్నకు సమాధానం చెప్పండి భూమి మీద ఒక కిలో ఇనుము ఒక కిలో దూది బస్తా ఉన్నది ఉన్నట్టుగా శూన్యంలోకి తీసుకొచ్చి జోకినం అప్పుడు ఏది ఎక్కువ బరువు ఉంటుంది అన్నది క్వశ్చన్ ఏ కడ్డీ ఎక్కువ బరువు ఉంటుంది బి దూది బస్తా ఎక్కువ బరువు ఉంటుంది సి రెండు సమాన బరువు ఉంటాయి డి శూన్యం కావున బరువు సున్నా అని ఉంటుంది అప్పుడు ఈ నాలుగు అంశాలు చూడగానే మీరు కాంపిటేటివ్ వేలో ప్రాక్టీస్ చేసే వ్యక్తి ఆలోచన విధానం వేరుంటుంది వాడు తీసుకునేటువంటి ఆన్సర్ వేరుంటుంది కన్ను పది సంవత్సరాలు ఎయిత్ క్లాసుకు నైన్త్ క్లాసుకు ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేసిన ఈ ప్రశ్నకు ఆన్సర్ బయటికి రాకపోయి ఉండవచ్చు అది నీ తప్పని చెప్పలేము ఎందుకంటే నువ్వు ఎయిత్ చదవడం వేరు నువ్వు ఎయిత్ చెప్పడం వేరు నువ్వు ఎయిత్ చదివి జాబ్ కొట్టడం వేరు ఈ మూడిటికి చాలా తేడా ఉంది జాగ్రత్తగా గమనించండి నువ్వు ఎయిత్ చదువుతున్నప్పుడు ఒక పది పన్నెండు సంవత్సరాల పిల్లాడివి నీ నాలెడ్జ్ ఆ పన్నెండు సంవత్సరాల వయసు గల ఆ అంశం ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలోనే ఉంటుంది కానీ నువ్వు డిగ్రీలు పీజీలు పూర్తి చేసి నువ్వు ఎయిత్ చెప్పేటప్పుడు నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్ మొత్తం పిల్లవాడి మీద రుద్దవు ఉత్తమమైన ఉపాధ్యాయుడి లక్షణం ఏంటి నువ్వు ఎయిత్ క్లాస్ పిల్లవాడికి చెప్తున్నావు వాడి స్థాయికి తగ్గ ఉదాహరణలు తీసుకొని మాత్రమే వివరిస్తూ ఉంటావు కాబట్టి ఎంతసేపు నీ నాలెడ్జ్ మొత్తం ఎయిత్ క్లాస్ పిల్లవాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే పన్నెండు సంవత్సరాల పిల్లవాడు చుట్టూ తిరుగుతూ వాడి స్థాయికి తగ్గ ఉదాహరణలు తీసుకుంటూ దీనికి ఆన్సర్ చెప్తావు కానీ అదే నువ్వు ఎయిత్ చదివి జాబు కొట్టేటప్పుడు ఇదే అయితే ఇప్పుడు మూడోసారి చదువుతాను ఎందుకు డిఎస్సిలో ఎస్జిటి జాబు కొట్టడానికి ఇదే ఎయిత్ నువ్వు మూడోసారి చదివేది నీ గురించి నువ్వు చదువుతావు కాబట్టి ఇదే అంశాన్ని పాతికేళ్ళ వయసున్న నీ స్థాయికి తగ్గట్టుగా ఆలోచించే ఆన్సర్ చెప్తే అప్పుడు దీంట్లో ఉన్న లోతేంటి అన్నది మనకు అర్థమవుతుంది లేకపోతే ఏజ్ని బట్టి దీనికి ఆన్సర్ తప్పుగా పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఓ చిన్న పిల్లోడిని ఒక ఆరేండ్ల పిల్లోడిని ఏడేళ్ళ పిల్లోడిని ఇను ఎక్కువ బరువు ఉంటుందా ఎక్కువ బరువు ఉంటుందా అని అడగండి వాడికి బరువులు ద్రవ్యరాజులు తెలియదు కాబట్టి దూది అలకగలెత్తది కాబట్టి వాడు దూది అని ఆన్సర్ పెడతాడు అదే వ్యక్తి కొద్దిగా పదేండ్లు పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఎక్కువ బరువు ఉంటుందా దూది ఎక్కువ బరువు ఉంటుందా అని అడగండి కిలో ఇనుము ఎక్కువ బరువు ఉంటుందా కిలో దూది ఎక్కువ బరువు ఉంటుందా అని ప్రశ్న వేయండి అప్పుడు వాడు మీ వాక్యంలో గమనించేది ఒక కిలో మరి అది కిలోనే ఇది కిలోనే కదా కిలో ఇనుము అంటాడు కిలో దూది అంటాడు రెండు కిలోనే కాబట్టి రెండు సమానము అని పెడతాడు మరి అదే వాక్యాన్ని ఓ పదిహేను ఏళ్ళు ఉన్నటువంటి పద్నాలుగేళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడగండి కిలో ఇనుము కిలో దూది బస్తా అని శూన్యంలో కొలిచినప్పుడు ఏదెక్కువ బరువు ఉంటుందనే క్వశ్చన్ తిరిగి ఒక పదిహేను ఏళ్ళ వ్యక్తికి వేయండి అప్పుడు వాడు మీ వాక్యంలో శూన్యం అనే పదాన్ని గమనిస్తాడు అప్పుడు శూన్యం అనే పదం గమనించేసి వాడు తప్పు మార్గంలో ప్రయాణించి శూన్యం కావున బరువు సున్నా అవుతుంది కావచ్చు అనుకుంటాడు శూన్యం కావున బరువు సున్నా అవుతుంది కావచ్చు అనుకుంటాడు ఇప్పుడు మూడు రకాల ఆన్సర్లు వచ్చినాయి కానీ అదే కాంపిటేటివ్ వేలో ప్రాక్టీస్ చేస్తూ అన్లిమిటెడ్గా మల్టిపుల్ ఛాయాస్ రీతిలో ప్రాక్టీస్ చేసినటువంటి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే జనరల్ స్టడీస్కు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఒక వ్యక్తిని ప్రశ్న అడగండి అప్పుడు వాడు నోట్ నుంచి వచ్చే ఇమీడియట్గా వచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఆర్కమెడిస్ ధర్మాల ప్రకారం దూది బస్తానే ఎక్కువ బరువు ఉంటుంది గుర్తుంచుకోండి నేనేం రివర్స్లో చెప్పట్లేను ఒక కిలో ఇనప కడ్డీ ఒక కిలో దూది బస్తాని ఉన్నది ఉన్నట్టుగా శూన్యంలో మెజర్ చేసినప్పుడు ఇనుప కడ్డీ కంటే దూది బస్తానే ఎక్కువ బరువు వస్తుంది కారణం ఏంటి అంటే నేను ఇప్పటివరకు చెప్పిన ఆర్కమెడిస్ సూత్రం ఇప్పటివరకు చెప్పిన ఆర్కమెడిస్ సూత్రం కడ్డీ అనేటువంటిది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది దూది బస్తా అనేటువంటిది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది మరి ఇలాంటివి నేల మీద ఉన్నప్పుడు గాలి అనే వాతావరణంలో మునిగి ఉన్నప్పుడు నేల మీద ఉన్నప్పుడు అంటే గాలి అనే వాతావరణంలో మునిగి ఉన్నప్పుడు ఇనుము వల్ల కోల్పోయేటువంటి గాలి బరువు తక్కువగా ఉంటుంది యావరేజ్గా ఒక రెండు గ్రాములు తొలగిపోయింది అనుకోండి ఎగ్జాంపుల్ మరి అదే దూది బస్తా దానికి సుమారు పది రెట్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది అది చూడ్డానికి ఒక కేజీ కానీ అది గాలి అనే వాతావరణంలో ఉన్నప్పుడు దీనికంటే పది రెట్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించింది కాబట్టి సుమారు దీనివల్ల పక్కకు పొర్లిపోయేటువంటి గాలిని తీసుకుంటే సుమారు పది ఇరవై గ్రాములు పక్కకు పొరిలిపోయగలిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ గాలి కూడా లేని శూన్యంలోకి వీటి పట్టుకొచ్చి జోగితే అప్పుడు ఇనపకడ్డి కేజీ ప్లస్ రెండు గ్రాములు ఉంటే దూది బస్తా కేజీ ప్లస్ ఇరవై గ్రాములు ఉంటుంది గుర్తుంచుకోండి ఇనపకడ్డి కేజీ ప్లస్ రెండు గ్రాములు ఉంటే బస్తా కేజీ ప్లస్ ఇరవై గ్రాములు ఉంటుంది ఎక్కువ బరువు వచ్చింది దూది బస్తానే ఎక్కువ బరువు వచ్చింది అంటే ఆర్కమడిస్ ధర్మాల ప్రకారం ఒక వస్తువు యొక్క బరువు క్రింది వాటిలో ఎక్కడ అత్యధికం అని అడుగుతాడు ఏ గాలిలో బి నీటిలో సి కిరోసిన్లో డి శూన్యంలో ఇట్లా నాలుగు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒకటే గుర్తుంచుకోండి శూన్యంలో అధిక బరువు ఉంటుంది యాంత్రిక శాస్త్రం ప్రకారం బరువు మారుతూ ఉండే విధానం వేరు అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాం క్రింది వాటిలో ఎక్కడ వస్తువు బరువు అత్యధికమని ధ్రువాల ధృవాల వద్ద భూమజరిక వద్ద భూకేంద్రం వద్ద ఇలాంటి పదజాలాలు వచ్చేది యాంత్రిక శాస్త్రంలో కానీ నీటిలోనా గాలిలోనా కిరోసిన్లోనా ఆల్కహాల్లోనా శూన్యంలోనా ఇలాంటి పదాలు వచ్చేటువంటిది ప్రవాహ ధర్మాల్లో మరి ఆర్కమనిస్ సూత్రాల ప్రకారం ఒక వస్తువు యొక్క బరువు శూన్యంలోనే అత్యధికం ఆ పాయింట్ గుర్తుంచుకోండి దానికి కారణం ఆర్కమనిస్ సూత్రాన్ని బట్టి ఈ విధంగా మనం వివరించుకోవచ్చు అయితే ప్లవన సూత్రాలని కనుగొన్నది కూడా అర్క్ లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ అంటూ ఉంటాం లాస్ ఆఫ్ ఫ్లోటేషన్స్ ప్లవన సూత్రాలు అంటా ఉంటాం ఆ ప్లవన సూత్రాలని కనుగొన్నది కూడా అర్క్ ఈ ప్లవన సూత్రాలు ఒక ద్రవంలో నిట్టనివగా తేలియాడుతున్న వస్తువులకు మాత్రమే వర్తించే అవకాశం ఉంటుంది నిట్టనివగా తేలియాడుతున్నటువంటి వస్తువులకు పాలల్లో కావచ్చు నీటిలో కావచ్చు ఇంకేదైనా ద్రవంలో కావచ్చు ఆ ద్రవ తలానికి తొంభై డిగ్రీల కోణంతో ద్రవ తలానికి తొంభై డిగ్రీల కోణంతో నిట్ట నిలువుగా తెలియాడుతున్నప్పుడు అక్కడ ప్లవన సూత్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏంటి అంటే ఒక ద్రవంలో ఒక వస్తువు నిట్ట నిలువుగా తెలియాడుతున్నప్పుడు తొంభై డిగ్రీల కోణంతో తేలియాడాలి ఇంకా దాన్ని క్లియర్గా చెప్పాలి అంటే తేలియాడుతున్న వస్తువు గరిమనాభి తొలగించబడ్డ ద్రవం గరిమనాభులు ఒకే నిలువు అక్షంపై ఏకీభవించాలి దాని అర్థం తొంభై డిగ్రీల కోణంతో నిలువుగా తేలియాడాలి ఆ నిట్ట నిలువుగా తేలియాడుతున్నప్పుడు ప్లవన సూత్రాల ప్రకారం తేలియాడుతున్న వస్తువు ద్రవ్యరాశి దానివల్ల తొలగించబడ్డ ద్రవం ద్రవ్యరాశికి సమానమవడం జరుగుతుంది అని చెప్పింది ఒక ద్రవంలో ఒక వస్తువు నిట్ట నిలువుగా తేలియాడుతున్నప్పుడు తేలియాడుతున్న వస్తువు ద్రవ్యరాశి దానివల్ల తొలగించబడ్డ ద్రవం ద్రవ్యరాశికి సమానమవుతుందని చెప్పింది ఇది ఎప్పుడు పడితే అప్పుడు వర్తించదు ఒకే సందర్భంలో వర్తిస్తుంది ద్రవతలానికి తొంభై డిగ్రీల కోణంతో నిలువుగా తేలియాడుతున్నప్పుడే ఈ సూత్రం వర్తించే అవకాశం ఉంటుంది ఇది ప్లవన సూత్రాల్లో చాలా ప్రధానమైనటువంటిది ఆ ప్లవన సూత్రాలపై ఆధారపడి పనిచేసేటువంటిదే ఇంతకుముందు చెప్పిన ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలిచేటువంటి హైడ్రోమీటర్ ఇంకా మీకు తెలిసినటువంటి పాల స్వచ్ఛతను కొలిచేటువంటి లాక్టోమీటర్ ఆ పాల స్వచ్ఛతను కొలిచేటువంటి లాక్టోమీటర్ అయినా ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలిచేటువంటి హైడ్రో హైడ్రోమీటర్ అయినా ప్లవన సూత్రాలపై ఆధారపడి పనిచేస్తాయి ఆర్కమెడి చెప్పినటువంటి ప్లవన సూత్రాలపైనే ఆధారపడి పనిచేస్తాయి ఇంకా చివరగా దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రధానమైనటువంటి అంశం ఆర్కమెడి సూత్రాలు వర్తించాలి అంటే మూడు ప్రధానమైనటువంటి ఆ సందర్భాలు అక్కడ లేకుండా ఉండాలి ఆర్కొమెడి సూత్రంలో ప్రధానమైన అంశం ఏమని చెప్పుకున్నాం మనం ఒక ద్రవంలో ఒక వస్తువు తెలియాడుతున్నప్పుడు లేదా ఒక వస్తువు ఒక ప్రవాహిలో మునిగి ఉన్నప్పుడు మునిగి ఉన్నప్పుడు అది కొలిపోయినట్లు కనిపించే బరువు పొర్లిపోయిన ప్రవాహి బరువుకు సమానం అని చెప్పిన అది అర్కుమడి సూత్రంలో ప్రధానం అది వర్తించగలగాలి అంటే మూడు ప్రధానమైనటువంటి అంశాలు గుర్తుంచుకోండి అక్కడ ఆ మూడు ప్రధానమైనటువంటి అంశాల్లో పట ఒకటి ఏ వస్తువునైతే తీసుకున్నామో ఆ వస్తువు ద్రవంలో కరగకుండా ఉండాలి ద్రవంలో కరగకుండా ఉండాలి ఆ ద్రవంలో కరగకుండా ఉండాలి ఎట్లాగూ అర్కమడి సూత్రాలు వర్తిస్తానై కదా అని చెప్పేసి ఒక గడ్డను తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి అర్కమడి సూత్రం ప్రకారం లెక్కిస్తా అంటే మట్టి నీళ్ళలో కరిగిపోయి ఆ సూత్రం వర్తించే ఛాన్స్ ఉండదు రెండవది ఆ వస్తువు ఆ ద్రవాన్ని పీల్చుకోకుండా ఉండాలి పీల్చుకోకుండా ఉండాలి ఎలాగూ అర్కమడి సూత్రాలు వర్తిస్తానై కదా అని చెప్పేసి ఒక డస్టర్ పట్టుకొచ్చి నీళ్ళల్లో వేసి ఆర్కమీ సూత్రాలు వర్తింపజేస్తే వర్తించవు ఆ డస్టర్ నీళ్ళల్లో లేయంగానే ఇమీడియట్గా పీల్చుకుంటుంది ఆ సూత్రాలు వర్తించే అవకాశం ఉండదు మూడవది ఆ పదార్థం ఆ ద్రవంతో ఎలాంటి రసాయన చర్యలకు లోను కాకుండా ఉండాలి ఎలాంటి రసాయన చర్యలకు లోను కాకుండా ఉండాలి రసాయన చర్యలకు లోను కాకుండా ఉండాలి ద్రవాన్ని పీల్చుకోకుండా ఉండాలి ద్రవంలో కరగకుండా ఉండాలి ఈ మూడు అంశాలు పాటించినప్పుడే ఇప్పటివరకు మనం చెప్పుకున్న అర్కమడి సూత్రాలు వర్తిస్తాయి తప్ప ఇక మిగిలిన సందర్భాల్లో పట దీన్ని వంద శాతం మనం నిర్ణయాత్మకంగా తీసుకోగలిగేటువంటి అవకాశాలు నిత్య జీవితంలోనే కనబడుతూ ఉంటాయి ఇట్లా ద్రవాల సాంద్రతలపై అధికంగా ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఆర్క్యుమెంట్స్ అతను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఈ విధంగా ఉంటాయి దీనికి మనం జనరల్గా అన్లిమిటెడ్గా మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ ఇదే కానీ అడుగుతున్న విధానాలు మోడల్ పేపర్లలో మనకు అర్థమవుతూ ఉంటాయి అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఏపీసీడీ రిలేటెడ్ ఆప్షన్స్ అంటేనే నలుగురు కవలలు అర్థం నాలుగు ఒకే విధంగా ఉన్న ఆప్షన్స్ అని అర్థం మరి నాలుగు ఒకే విధంగా ఉన్న ఆప్షన్స్ నువ్వు క్వశ్చన్ పేపర్లో ఒకసారి చూడగలిగితేనే దాన్ని ఆ సరైన సమయంలో గుర్తించగలుగుతావు ఆ ప్రాక్టీస్ లేకుండా నువ్వు ఎంత ఈ విధంగా గ్రంథాల గ్రంథాలు చదువుకుంటూ పోయినా కూడా ఆ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా అయిన ప్రాక్టీస్ మల్టిపుల్ చేయ రీతిలో ఉండాలి కానీ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుంచుకోవాలి ఏంటి అంటే బాగా చదివినప్పుడు పక్కవాడికి చెప్పడానికే ఉపయోగపడుతుంది మీరు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు రిలేటెడ్ ఆప్షన్లో బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు జాగు కొట్టడానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఉన్న చిన్న లాజిక్ అర్థమైతే ఈ చదవడానికి ఎంత మీరు ప్రాధాన్యత ఇచ్చిందో ప్రాక్టీస్ చేయడానికి దానికి సమానమైన ప్రాధాన్యతను కూడా ఇవ్వాలి